75 వసంతాల స్వాతంత్ర భారతాన్ని యువత ప్రపంచంలో అగ్రభాగాన నిలిపిందని అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా కరీంనగర్లో భారీ ర్యాలీ చేపట్టారు. అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. స్వాతంత్ర సమరయోధుల రూపంలో చిన్నారుల వస్త్రధారణలు పలువురిని ఆకట్టుకున్నాయి. అల్ఫోర్స్ జెన్ నెక్స్ట్ నుండి ప్రారంభమైన ర్యాలీ కోటు చౌరస్తా మీదుగా తెలంగాణ చౌక్ వరకు చేరుకుంది. ఈ సందర్భంగా మహనీయులను స్మరించుకుంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. చిన్నారులు భారీ జాతీయ జెండాను ర్యాలీలో ప్రదర్శించారు. రాష్ట్ర అధికారులు డిఈఓ ఆదేశాల మేరకు వజ్రోత్సవాల్లో భాగంగా ర్యాలీ చేపట్టామని నరేందర్ రెడ్డి తెలిపారు. భారతదేశంలో 12% ఉన్న అక్షరాస్యత 70% చేరుకుందని చెప్పారు. ఎన్నో రంగాలలో అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. యువత ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రంగాలలో అగ్రస్థానంలో నిలిచారని తెలిపారు. ఎందరో మహానుభావుల త్యాగాలతో స్వాతంత్రం లభించిందని చెప్పారు. విద్యార్థులు ఉన్నత వ్యక్తులుగా ఎదుగుతూ ముందుకు సాగాలని తెలిపారు. మరి ముఖ్యంగా దేశమంతా కూడా ఇవల్ల 70 సంవత్సరాల మన స్వాతంత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా పలు కార్యక్రమాలు చాలా అట్టహాసంగా చేస్తుంది. మరి ముఖ్యంగా ఏంటంటే మన దేశం స్వాతంత్రం వచ్చినప్పుడు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఎంతవరకు మనం మార్పు చేసుకున్నాం, ఇంకో 20 సంవత్సరాల్లో అంటే 100 ఇయర్స్ అయిపోయేలోగా మనం ఏ రకంగా మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒకసారి మనం పునరాలోచన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ మనం స్వాతంత్రం వచ్చినప్పుడు చూసుకున్నట్లయితే అక్షరాస్యత 12% ఉన్నది, ఇవాళ సుమారుగా 78%కి వెళ్ళింది అనుకోవచ్చు. అట్లాగే నిరుద్యోగంలో కావచ్చు, లేకపోతే వ్యవసాయ రంగ అభివృద్ధిలో కావచ్చు, టెక్నాలజీ అభివృద్ధిలో కావచ్చు, మరి ఇవాళ మిగతా దేశాలకి మనము పాపులేషన్ని కంట్రోల్ చేయడంలో కావచ్చు, ఎన్నో రంగాల్లో మన భారతదేశము ఈ 70 సంవత్సరాల్లో పురోభివృద్ధి చెందింది. తర్వాత ఎన్నో ఒడిదొడులను కూడా ఎదుర్కొని మరి ఇవాళ మనం భారతదేశం అంటే ఎస్ అన్నింటికీ రెడీ ఉంటుంది భారతదేశం అనేది. ఆ విధంగా మనము మరి మన యొక్క యువత ఆ రకంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మరి ఎన్నో రంగాల్లో అగ్రస్థానంలో ఉండడం అనేది చాలా గర్వకారణం.